ప్రైజ్ ద లార్డ్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. నెహెమ్యా తన ప్రజలకు ఈ మాటలు చెప్పి వాళ్ళని ఎంతో బలపరుస్తున్నాడు. వారు ధర్మశాస్త్రాన్ని విని తర్వాత దేవుడు వారితో మాట్లాడిన విధానాన్ని బట్టి వాళ్ళందరూ ఏడుస్తారు. ఇంతవరకు వారు తమ జీవితంలో ఎంత కోల్పోయారో గ్రహిస్తారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు నెహెమ్యా ఈ మాట అంటున్నాడు, మీరేం దుఃఖపడద్దు, ఏడవద్దు, ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినము, మీరు ఆయన ఏందో ఆనందించడం బలం కలుగుతుందని వారికి ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాడు. ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు కూడా దేవునికి దూరమై, ఆయన వాక్యానికి దూరమై, ఆయన సన్నిధికి దూరమై, ఆయన రీతులుగా దెబ్బతిన్నావేమో, ఆయన రీతులుగా ఇబ్బంది పడుతున్నావేమో, ఇప్పుడైనా నువ్వు ఆయన వాక్యం దగ్గరికి వస్తే ఆయన నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎందు ఆనందించడం నేర్చుకోగలిగితే మనకు గొప్ప శక్తి ఉంది. లోకంలో కొన్ని పరిస్థితులను బట్టి మనం బలహీనం అయిపోతాం, కానీ దేవుని వాక్యం దగ్గరికి వస్తే, దేవుని ఎందు మనం ఆనందించగలిగితే మనం ఎంతో బలం పొందుతాం. అందుకే మొదటి కీర్తనలో కూడా అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానిస్తే నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటామని. దేవుని వాక్యమందు, దేవుని యందు, ఆయన యందు ఎవరు ఆనందిస్తారో వారు ఏ రోజుకి ఆ రోజు బలం పొందుకుంటారు. ఒకవేళ ఏదైనా పరిస్థితులను బట్టి నువ్వు బలహీనంగా ఉన్నావా, పనుల భారాన్ని బట్టి బలహీనమైపోయావా, కుటుంబ భారాన్ని బట్టి బలహీనమైపోయావా, లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఊహించని విపత్కర పరిస్థితులను బట్టి నువ్వు బలహీనంగా అయిపోయావా, ఆయా అనారోగ్యాలను బట్టి నువ్వు బలహీనం అయిపోయావా, ప్రభు నీకు ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉంటారు. ఒకవేళ నీ వయసు ఏదైనా, నీ స్థాయి ఏదైనా, నీ స్థితి ఏదైనా, ప్రభుని బట్టి ఆనందించు. ప్రభు నాకున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన దీనుల్ని ఆదరించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు అని నువ్వు ఆయన్ని గనక గుర్తిస్తే, ఆయన యొద్దకు నువ్వు వస్తే ఇప్పుడే గొప్ప బలాన్ని నీకు ఇస్తాడు. నీలో ఉన్న నీరసం, నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్న కృంగుదల ఆయన తొలగించి గొప్ప సంతోషంతో నింపుతాడు. ఆయన ఎందు ఆనందిస్తావా? లోకంలో చాలా మంది పాపంలో ఆనందించే వాళ్ళు ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి చెడుగును బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు. చివరికి వారి అంతము, వారి ముగింపు చాలా దయనీయంగా, దుఃఖకరంగా మారుతుంది. కానీ మనము దేవుని ఎందు ఆనందిస్తే, ఆయన కార్యాలయందు ఆనందిస్తే, ఆయన పని ఎందు, ఆయన సేవ ఎందు, ఆయనను స్తుతించుట ఎందు మనం ఆనందించగలిగితే గొప్ప ఆదరణతో మనల్ని నింపుతాడు. ఈ లోకంలో మనం చాలా బలవంతులంగా సాతానుతో పోరాడి విజయం పొందే అంత బలాన్ని దేవుడు మనకిచ్చి దీవెనకరంగా మన జీవితాలను చేస్తాడు. దేవుడి మాటలు దీవించిందాక.